ఆరో నెంబర్ ఇల్లు సూర్యనేత్ర గారు రచించినటువంటి కథ ఆమె విధి వంచితురాలు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళింది ఏదైనా కూలి పని ఇప్పించమని అక్కడున్న సూపర్వైజర్ని అడగబోయింది అంతలోనే అతన్ని పోల్చుకుంది చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదూ అని అడిగింది ఒకరినొకరు గుర్తుపట్టారు ఆమె కష్టాలు విని అతను కరిగిపోయాడు ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు ఉండడానికి కాలనీలో ఇల్లు ఇప్పించాడు తర్వాత ఇంకా ఏం చేశాడు విందాం పొద్దు పొడిచింది టైం ఆరైంది ఒక వ్యక్తి హడావిడిగా పడుతూ లేస్తూ సాహిబ్ పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు సీనియర్ ఇన్స్పెక్టర్ భరత్ ని చూసి సార్ అవతల వైపు వీధిలో హత్య జరిగింది దేవిని చంపేశారు కంగారుగా అన్నాడు భరత్భూషణ్ కంగారుగా అన్నాడు భరత్భూషణ్ ఉలిక్కిపడ్డాడు హత్య ఎవరు చంపారు నువ్వు చూసావా అసలు నువ్వెవరు గబగబా అడిగాడు చప్రాలోని కొన్నేళ్లకు రోజు పాలు పోస్తూ ఉంటాను నా పేరు రాంప్రసాద్ ఇంతకు ముందే దేవి ఇంటి ముందు నిలబడి సైకిల్ కొట్టాను ఎంతకీ బయటికి రాలేదు తలుపు కొడదామని చేయి వేయగానే తలుపులు తెరుచుకున్నాయి గట్టిగా పిలిచాను సమాధానం లేదు ఎందుకు అనుమానం వచ్చి అడుగులు లోపల కేసి గదిలోకి తొంగి చూశాను మంచం మీద దేవి శవం భయం వెంటనే అలా పరిగెత్తుకొచ్చాను మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను ఇంతకంటే నాకేం తెలియదు సార్ అన్నాడు భయంగా ఇద్దరు కానిస్టేబుల్స్తో వెంటనే బయలుదేరాడు భరత్ రాంప్రసాద్ దారి చూపించాడు చప్రాలో ఉన్న ఫ్యాక్టరీ క్వార్టర్స్ ఆరో నెంబర్ ఇంటి ముందు పోలీస్ జీ లోపలికి లోపలికెళ్లిన ఇన్స్పెక్టర్ భరత్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు కానిస్టేబుల్స్ కొయ్యబారిపోయారు లోపు వయసు గల యువతి శవం మంచం మీద నగ్నంగా పడింది ఆమె ఛాతీ పొట్ట భాగం అంతా రక్తం దుప్పటి రక్తంతో తడిసిపోయి ఉంది ముఖం భయంకరంగా కనిపిస్తోంది అందరినీ వెనక్కి జరగమన్నాడు భరత్ జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాడు బుగ్గల పైన ఛాతీ పైన పంటి గాట్లు గోల్డ్ రక్కినట్టు కనిపిస్తోంది అత్యాచారం జరిగిందన్నమాట కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి గొంతు పీసికి చంపే యత్నం చేశారు తర్వాత పదునైన ఆయుధంతో ఛాతీలో పొట్టలో పొడిచి ఉంటారని అర్థమైంది భరత్కి అప్పటికే బయట ఎదురు చూస్తున్న పోలీస్ ఫోటో ఫోటోగ్రాఫర్ వేలిముద్రల నిపుణుల్ని లోపలికి రమ్మని పిలిచాడు వాళ్ల పని కూడా పూర్తయింది శవ పంచనామా పూర్తయ్యాక చప్ర ప్రభుత్వ ఆసుపత్రి శవాన్ని తరలించారు తన అక్కడే ఉండి ఆ చుట్టుపక్కల ఇల్డర్ని తిరిగి ఆమెకు పరిచయస్తున్నారేమోనని తెలుసుకున్నాడు అందరినీ ప్రశ్నించి తిరిగి స్టేషన్కి వచ్చాడు ఆమె అతి సాధారణ యువతి కష్టపడి బతుకు అందం వయస్సు రెండే కారణాలుగా కనిపిస్తున్నాయి కోరిక తీర్చలేదని అత్యాచారం చేశారేమో ఎవరికీ తెలియకూడదని చంపేసి ఉంటారు ఖచ్చితంగా అపరిచితులు మాత్రం కాకపోవచ్చు లేకపోతే ఇంట్లోనే వెళ్ళనున్నాడా ఆమె బంధువులు ఎవరు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు భరత్ చప్రా ఫ్యాక్టరీలో ఆమె రోజు కూలి అయితే ఆమె అసలు ఊరు ఏమిటో సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు అందుకే మర్నాడు ఆమె ఫోటోతో పేపర్ ప్రకటన వేయించాడు అదే రోజు సాయంత్రం ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్ భర్తను పరిచయం చేసుకుని నా పేరు మహేష్ మాది జగత్పూర్ దేవి మా వదిన మా అన్న రమేష్ భార్య మా అన్న చనిపోయాడన్న దుఃఖంతో మా వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మా అన్నయ్యకి ఇల్లు పొలాలున్నాయి ఆ ఆస్తి ఆమెకే చెందుతుంది అయితే నాకు విషయం తెలిసింది ఆమెతో కలిసి స్కూల్లో చదువుకున్నప్పుడు రాజేంద్ర అనే అతనున్నాడు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు బహుశా అతడి దగ్గరికి వెళ్ళిందేమో అనుకున్నాం వాడే ఆనమ్మను రేపు చేసి కత్తితో పోడి చంపుంటాడేమో ఆందోళనగా అన్నాడు మహేష్ ఇన్స్పెక్టర్ భరత్ ఆశ్చర్యపోయాడు చాలా ఖచ్చితంగా కత్తితో పోడిచి హంతకుడు చెప్పినట్లే తనకి ఎలా తెలుసు పత్రికా ప్రకటనలో రేపు హత్య గురించి చెప్పాను తప్ప కత్తి కర్ర అని ఎక్కడా ప్రకటనలో రాయలేదే అయితే హంతకుడు దొరికినట్టే అనుకున్నాడు భరత్ వెంటనే ఎలాంటి హావభావాలు ప్రదర్శించకుండా వాడే ప్రాంతంలో ఉంటాడో చెప్పు అని వెంటనే రాజేంద్ర తీసుకుని రండి అని కానిస్టేబుల్స్ పంపాడు పోలీసులు రాజేంద్ర తీసుకొచ్చారు తనకు తెలిసిన వివరాలన్నీ పోలీసులకి చెప్పాడు రాజేంద్ర అలాగే మహేష్ను కూడా ఇంటరాగేట్ చేసి నిజం కక్కించారు పోలీసులు ఇంతకీ దేవి హత్య ఎందుకు జరిగిందంటే చప్రా జిల్లా జగత్పురాలో ఉన్న రమేష్తో ఇరవై ఏళ్ల దేవికి పెళ్ళయింది కోటి కోరికలు గుండెల్లో నింపుకొని మెట్టినింట అడుగు పెట్టింది అందమైన భార్య తన ఇంటికి వచ్చిన అపురూపమైన కానుకగా భావించారు రమేష్ సంసార జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతోంది దేవి అంటే రమేష్కి విపరీతమైన ప్రేమ కానీ వీధికి కన్ను కుట్టింది రమేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు దేవి కలల సౌదం కుప్పగూలిపోయింది దుఃఖంతో కుంగిపోయింది ఆ మధుర క్షణాలే తలుచుకుంటూ గడిపేది భర్త చనిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు గుండెలు ఏడ్చారు ఇంటికి పోదాం రమ్మన్నారు దేవి ఒప్పుకోలేదు అతడి జ్ఞాపకాలు ఆ ఇంటితో తనకున్న అనుబంధం తెంచుకోలేను అని చెప్పి వాళ్లను పంపేసింది మహేష్ దేవి మరిది తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో రమేష్ తండ్రి ఇచ్చిన పొలాలు చూసుకుంటూ తన తమ్ముడిని ఎంతో బాధ్యతగా పెంచి చదివించి ఉద్యోగస్తుని చేయాలని కలలు కన్నాడు అయితే మహేష్కి చదువు అవ్వలేదు పైగా పోకిరి మిత్రుల సహవాసం బలాదురు తిరుగుళ్ళు పొలంలో అన్నకు సాయపడకుండా తినకు తినటానికి ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు తమ్ముడిని మంచిదారిలో పెట్టాలని రమేష్ ఎంతో ప్రయత్నించాడు కానీ మహేష్ మాట వినలేదు పెళ్లి చేస్తే దారిలో అనుకున్నాడు కానీ అతడికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు అంతలో రమేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు దాంతో మహేష్ను లేకపోయారు పొలం అంతా తందే అనుకున్నాడు స్నేహితులు చెప్పనట్టు పొలాలు అమ్మేసి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు దుఃఖం తగ్గాక వదిన పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకున్నాడు కానీ వ్యవహారం బిడిసికొట్టింది కొట్టింది వదిన పుట్టింటికి వెళ్ళలేదు ఆమెను ఎలాగైనా వెళ్ళగొట్టాలనుకున్నాడు ఓ రోజు స్నానం చేస్తూ ఉండగా దేవిని చూశాడు మహేష్ అంతే నిండు యవ్వనంలో ఉన్న ఆమె సౌందర్యం చూసి మహేష్ పిచ్చి వాడయ్యాడు ఆమె తన సొంతమైతే ఎవరికీ ఆస్తి పంచక్కర్లేదు అనుకున్నాడు ఇక అప్పటి నుంచి ఆమెతో చనువుగా ఉండటం ఎక్కువగా మాట్లాడటం మొదలెట్టాడు మహేష్లోని మార్పును దేవి కనిపెట్టింది కానీ కారణం గ్రహించలేకపోయింది దేవి ఒకరోజు ఇంటి పనులన్నీ చేసి బాగాలిసిపోయి భోజనం చేశాక మధ్యాహ్నం తన గదిలో మంచం మీద నిద్రపోయింది అదే సమయంలో మహేష్ ఇంటికి వచ్చాడు తన గదిలోకి వెళ్లబోతూ దేవి బెడ్రూమ్ లోకి తొంగి చూశాడు అంతే అస్తవ్యస్తమైన దుస్తులతో నిద్రిస్తున్న దేవిని చూడగానే మతిపోయింది విరిసిన ముద్దబంతి పువ్వులా కనిపించింది అతడి గొంతు తడారిపోయింది అరిపోయింది ఆవరించిన యవ్వనం పొంగులు అతడి మతి పోగొట్టాయి కోరికలతో రగిలిపోతూ ఆమె మీద పడ్డాడు ఏదో బరువు మీద పట్టడంతో దేవి చప్పును కలుదీర్చింది జరుగుతున్నదేమిటో క్షణాల్లో గ్రహించి అతన్ని తప్పించుకోవటానికి విఫల యత్నం చేసింది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది ఆమెకు సాధ్యం కాలేదు ఆమెకు అవకాశం ఇవ్వకుండా మహేష్ ఆమెని పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత రెండు రోజులు మహేష్ ఇంటికి రాలేదు తర్వాత వచ్చి దేవి కాళ్ళ మీద బడి క్షమించమన్నాడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు మనం ఏకమైతే పొలం రెండు ముక్కలు కాదు కలిసి పనులు చేసుకుందాం అన్నాడు ఆస్తి మీద నాకు ఎప్పుడు ఆశ లేదు భర్త జ్ఞాపకాలతో ఆయన తిరిగి నీ ఇంట్లోనే బతుకు ఏడ్చాలనుకున్నాను దుర్మార్ కూడా నన్ను అపవిత్రం చేశావు నీ పన్నాగం నాకు తెలుసు అనిచ్చి దేవి చేదరించుకుంది ఆ రోజే ఆ ఇల్లు వదిలి వెళ్లిపోయింది పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేక సాహెబ్ గంజ్ కి చేరుకుంది దాచిపెట్టుకున్న వెండి కాలి పట్టీలు అమ్ముకుని అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుంది చప్రా ఫ్యాక్టరీలో పని అడిగేందుకు వెళ్ళింది అక్కడ సూపర్వైజర్ రాజేంద్ర తన ఊరి వాడే పైగా చిన్నప్పుడు తనతో కలిసి స్కూల్లో చదివిన వాడే ఆమె స్థితిలో చూసి అతను జాలిపడ్డాడు దేవికి అతన్ని చూసి ఆనందం దుఃఖం కలిగాయి మరిది మహేష్ చేసిన దుర్మార్గాన్ని గురించి అతనికి చెప్పుకుని ఏడ్చింది రాజేంద్ర హృదయం కరిగిపోయింది ఆమెకు ఫ్యాక్టరీలో ఉద్యోగంతో పాటు తలదాచుకోవడానికి ఫ్యాక్టరీ లేబర్ కాలనీలో ఒక ఇల్లు కూడా ఇప్పించాడు అలా దేవి ఆరో నెంబర్ క్వార్టర్లో చేరింది జీవితం ఒక దారిన పడిందని అప్పుడప్పుడు ఆత్మీయంగా పలకరించి మిత్రుడు దొరికాడని సంబరపడింది దేవి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది అలా ఆరు నెలలు గడిచాయి అయితే ఓ రోజు మహేష్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు దేవి ఫ్యాక్టరీకి వెళ్ళింది ఆ ప్రాంతంలో ఉన్న రాజేంద్ర మహేష్ వివరాలు అడిగి తెలుసుకుని అతనిపై మండిపడ్డాడు మర్యాదకి ఇక్కడి నుంచి పో ఆమె జోలికి వస్తే నిన్ను ఊరికే వదలను హెచ్చరించాడు అప్ అప్పటికీ మహేష్ మౌనం వహించాడు తల వంచుకుని తిరిగి వెళ్ళిపోయాడు కానీ నిజానికి అతను వెళ్ళలేదు అక్కడికి కొద్ది దూరంలో నిలబడి దేవి కోసం కాపు కాశాడు సాయంత్రం పని పూర్తి చేసుకుని దేవి ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చి ఇంటివైపు నడుస్తోంది మహేష్ కనిపించకుండా ఆమెను అనుసరించాడు దేవి ఇంటికి వెళ్ళి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది ఆమె వెనకాలే ఇంట్లోకి జ్వరబడ్డాడు మహేష్ తలుపులు మూసి గడియ పెట్టాడు అతన్ని చూసి నివ్వెరపోయింది ఊహించని పరిణామానికి దేవి నిర్ఘాంతపోయింది మహేష్ను చూసి భయపడిపోయింది ఏదో అనభయ్య లోపల మహేష్ పులిలా మీదపడి ఆమెను పశువును బాదినట్లు బాదాడు ఆ రాత్రంతా ఆమె శరీరంతో ఆడుకున్నాడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవి గొంతు నొక్కి చంపేశాడు చావలేదన్న అనుమానంతో కత్తితో పొడిచాడు వాష్ చేసుకుని బట్టలు వేసుకుని ఎవరు చూడకుండా బస్ స్టాండ్ వైపు దారి తీశాడు మహేష్ వాంగ్ మూలం రికార్డ్ చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాడు ఇన్స్పెక్టర్ భరత్ धन्यवाद